ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఉన్న కాలంలో మనం తీసుకునే ప్రతి ఫుడ్ కల్తీనే. బయట తినే ఫుడ్ వల్ల మన అనారోగ్య పాలవుతున్నాం, కానీ ఆరోగ్యం సంపాదించుకోవట్లేదు. ఆరోగ్యం సంపాదించుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటున్నారు. ఇంట్లోనే మనం మట్టి లేకుండా కూరగాయలు పండించుకోవచ్చు అంటున్నారు. దీని ప్రాసెస్ ఎలాగో అజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్స్ లో మనకి వండుకోవడానికే చాలా టైం కూడా దొరకట్లేదు. అలాంటిది హోమ్ క్రాప్స్ అని స్టార్ట్ చేసి ఆర్గానిక్ ఫుడ్స్ అన్ని కూడా మీరు పండిస్తున్నారు, అసలు ఇది పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే మనకి ఇప్పటి వరకు మార్కెట్ లో చూసుకున్నట్టయితే అంటే చాలా వరకు అందరు బిజీ అయిపోయారు. బిజీ అయిపోయారు దేనికి అంటే డబ్బులు సంపాదించుకోనికి. పైసలు సంపాదించుకుంటున్నారు, కానీ ఆరోగ్యంగా ఉండడానికి మనకు కావాల్సింది ఏంటి? బేసిక్ ఆహారం. ఆహారం అంతా పాయిజన్ అయిపోయిందండి. అంటే మనకు పెస్టిసైడ్ ట్రీటెడ్, ఫర్టిలైజర్ ట్రీటెడ్, ఇన్సెక్టిసైడ్ అప్లైడ్ వెజిటేబుల్స్ ఒకటే మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. అంటే సెరల్స్ కానీ మనకు వెజిటేబుల్స్ కానీ. సో ఇందులో ఏంటి అంటే కొన్ని కంట్రీస్లో చాలా వరకు మనకు వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్లో బ్యాన్ చేసిన పెస్టిసైడ్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే అది కొద్ది వరకు మనకు రైతుల అవగాహన లేక, వాళ్ళకు చెప్పే వాళ్ళు లేక, అది మనం ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేది వాళ్ళకు వచ్చిన ఈల్డ్ పైనే. సో ఇది ఇది ఏంటి అంటే మనము అవాయిడ్ చేయలేకపోతున్నాము ఎక్కడ కూడా. సో దీనికి మనమే స్వతహాగా మన ఇంట్లో అంటే టెరెస్ స్పేస్ ఏదైతే ఉందో ఇంట్లో, బాల్కనీస్ కానీ టెరెస్ కానీ, సో ఆ చిన్న ప్లేస్లో మనం వెజిటేబుల్స్ గ్రో చేసుకుంటే ఈ పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఫర్టిలైజర్ ఫ్రీ వెజిటేబుల్స్ గ్రో చేసుకోవచ్చు. సో హెల్దీ ఫుడ్ మనం ఇంట్లోనే పెంచుకొని తినొచ్చు అన్న ఉద్దేశంతో హోమ్ క్రాప్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దీనికి మేజర్గా ఏంటి అంటే మనము ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మార్కెట్లోకి వెళ్ళిపోయి పైసలు పెట్టేసి ఆ పెస్టిసైడ్ ట్రీటెడ్ వెజిటేబుల్స్ తెచ్చేసుకొని మళ్ళీ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో పెట్టుకోవడము, అంటే హెల్త్ ఖరాబ్ చేసుకొని. సో ఇది ఇది కంట్రోల్ చేయాలి అంటే దీనికి ఒకటే సొల్యూషన్, మనం ఏంటి అంటే ఆ పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఫర్టిలైజర్ ఫ్రీ వెజిటేబుల్స్ మనం తినాలి. అది తినాలి అంటే అది మనం ఇప్పుడు మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటున్నాం ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని చెప్తున్నారు మనకి. కాకపోతే అది ఎంతవరకు ఆర్గానిక్గా పెంచారు అనేది మనకు అవగాహన లేదు, మన కళ్ళతో చూడడం లేదు కాబట్టి. సో సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే ఉద్దేశంతో ఈ ఇంట్లోనే పెట్టుకోవాలి మనము. అంటే లిమిటెడ్ స్పేస్, మనకు ఒక 2 SFT 3 SFT ప్లేస్ ఉన్నా కూడా ఇంట్లోనే కూరగాయలు పెంచుకోవడానికి వీలుగా ఎలా చేయవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు ఈ హోమ్ క్రాప్ అనే ఐడియాని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మేము ఏంటి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుండి మాకు టెక్నికల్గా సపోర్ట్ ఉందండి. సో ఈ నామ్లో మాకు ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది హోమ్ క్రాప్కి. సో టెక్నికల్ స్టఫ్ మాకు అంటే ఇనిషియల్ డేస్లో వి హ్యావ్ ఎన్ ఇంక్యుబేషన్ సెంటర్ దేర్ అండ్ అక్కడ నుండి ఆపరేట్ చేసేది కూడా. తర్వాత సిటీలో కూడా చాలా వరకు ఈ గ్రో బ్యాగ్స్లో ఎలా ఉంటుంది గ్రోత్ అని చాలా వరకు చూడాలి అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ మణికొండలో ఈ స్టోర్ సెట్ చేయడం జరిగింది. కాదు, చాలా మంది మనం చూసుకునేది పాట్స్లలో వాటర్లో పెంచుతూ ఉంటారు, మరి ఇప్పుడు మీరు బ్యాగ్స్లో పెంచుతున్నారు. అవునండి. సో ఈ బ్యాగ్స్ వచ్చేసి ఏంటి అంటే ఇది మా దగ్గర మేజర్గా అంటే మేము ఈ హోమ్ క్రాప్ అనేది స్టార్ట్ చేసినప్పుడు టెరెస్ పైన చేయాలి లేదంటే బాల్కనీలో చేయాలి. చాలా వరకు పరిశీలన అయితే ఉంటారు ఏది టెరెస్ పైన మనము పెడితే బరువు ఎక్కువైపోతుంది, దాంతో మనకు బిల్డింగ్ ఖరాబ్ అయిపోతుంది, ఇట్లాంటి ఆలోచనలో చాలా మంది భయపడి ఒకవేళ చేద్దాము అనుకున్నా కూడా పాడైతుంది అన్న ఒక ఆలోచనతో ఉంటూ ఉంటారు. సో అప్పుడు ఏంటి అంటే దానికి మనము ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి, వాళ్ళకు ఆ అపోహ తీసేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అంటే కంపేర్ టు మనకు ప్లాస్టిక్ పాట్స్ కానీ సిమెంట్ పాట్స్ కానీ దాంతో పోల్చుకుంటే ఈ జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో దీనిలో చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి మెటీరియల్ వచ్చేసి ప్యూర్లీ బయోడిగ్రేడబుల్ అండి, దీనికి 5 ఇయర్స్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఈ గ్రో బ్యాగ్ వచ్చేసి. అట్ ది సేమ్ టైం మనకి ఇది సెల్ఫ్ అబ్జార్బెంట్, అంటే ఒక ఎక్స్టెంట్ వరకు వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉందన్నమాట, ఎందుకంటే మెటీరియల్ ఫ్యాబ్రిక్ టైప్ ఉంటుంది. సో దీంతో ఏంటి అంటే మనకు ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ప్లాంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది, అబ్జార్బ్ చేసుకున్న వాటర్ని ఆ గ్రోత్ మీడియా ఎప్పుడైనా డ్రై అయిపోతే రీసెక్ట్ చేసుకునే కెపబిలిటీ ఉంటుందన్నమాట. సో మనకు వాటర్ కన్జంప్షన్ లెవెల్ ఒకటి తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం బ్యాగ్ దానిచ్చేదే టెంపరేచర్ రెగ్యులేట్ చేసే స్కోప్ ఉంటుంది దానికి. అంటే మనకి ఈ సమ్మర్లో ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ కూల్నెస్ ప్రొవైడ్ చేయడము, అట్లనే మనకు వింటర్స్లో వామ్నెస్ ప్రొవైడ్ చేయడము. సో ఇది బ్యాగ్ ఆటోమేటిక్గా చేస్తుంది అనమాట. సో ఇది అడ్వాంటేజ్. దీంతోపాటు మనకి ఏంటి అంటే నార్మల్గా ప్లాస్టిక్ పాట్స్లో కానీ సిమెంట్ పాట్స్లో కానీ వేర్లు చుట్టుకుంటాయి. మనకి ఇప్పుడు నార్మల్గా పూల మొక్కలు ఇంట్లో పెట్టుకున్నా కూడా చూడొచ్చు, దాన్ని వేర్లు చుట్టుకుంటాయి. అంటే దానికి ఆ బ్రీతబుల్ ఉండదు అనమాట, ఎందుకంటే ఆ టైట్ అయిపోయి సో కొంచెం సఫకేషన్ లాగా అయిపోయి అవి రూట్స్ ఇట్లా కర్ల్ అవ్వడము, లోపల చుట్టుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్స్లో ఏమవుతుందంటే ఆ మెటీరియల్ ఫ్యాబ్రిక్ కనుక ఏరేషన్ ఉంటుంది, అంటే ఎయిర్ పాస్ అవుతుంది. సో దాంతో ఏంటి అంటే రూట్స్ ఇలా కర్ల్ అవ్వకుండా బ్రాంచింగ్ ఎక్కువ అవుతుంది దానికి. దాంతో ప్లాంట్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరిగి
అప్పుడు నరిష్మెంట్ ఇంటేక్ పెరిగి ప్లాంట్ గ్రోత్ హెల్దీగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగిందండి, ఈ జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్స్ అనేది. అంటే ఇప్పుడు ఈ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే మనకి చిన్న సైజ్ ఉన్నాయి, అంటే మిడిల్ సైజ్ ఉన్నాయి, పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. అంటే దేనికి ఇలా యూజ్ చేస్తున్నారు? ఒక్కొక్క గ్రో బ్యాగ్ ఒక్కొక్క వెజిటేబుల్ కి అండి. అంటే మనం ఇప్పుడు చిన్నగా ఆకుకూరలు పెంచుకోవడానికి ఒక 4 ఇంచుల డెప్త్ వరకు సరిపోతుంది మనకి. సో ఆ 4 ఇంచుల డెప్త్ అట్లనే ఇది బాల్కనీలో పెట్టుకోవాలి, మనం గ్రిల్ పైన పెట్టుకోవాలి అనుకుంటే దానికి మనం పెద్ద ప్లేస్ యూజ్ చేయలేము. సో ఈ ఇవి ఆ గ్రిల్ పైన సెట్ అయ్యేలాగా ఒక 15 ఇంచ్ డయామీటర్ తోటి డిజైన్ చేయడం జరిగింది. ఇవి 4 ఇంచెస్ హైట్ ఉంటాయి, అంటే 4 ఇంచ్ × 16 ఇంచ్ డయామీటర్ ఉంటుంది. ఇందులో ఆకుకూరలు పెట్టుకోవచ్చు. దీంతో పాటు మనకి 10 బై 10 ఇంచ్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్రూటింగ్ వెజిటబుల్ టొమాటో కానీ బ్రింజాల్ కానీ చిల్లీ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి ఈ 10 బై 10 సైజ్ గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తాము. అది కాకుండా మనకి ఇప్పుడు చాలా వరకు ఈ రిటర్న్ గిఫ్ట్స్ కన్సెప్ట్ అనేది ఒకటి పెరిగిపోయింది. దీనికి ఏంటి అంటే మనము ప్లాంట్స్ గిఫ్ట్ చేయాలి, అంటే సంథింగ్ గ్రీన్ గిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో అలాంటి ఆలోచన ఉన్న వారికి చిన్న సైజ్ అంటే 6 బై 6, 2 బై 3 ఇంచెస్ అలా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి కూడా ఇస్తున్నాము. కూరగాయలే కాకుండా అలాంటిది ఏదైనా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా పెట్టి, లేదంటే ఏదైనా ఎయిర్ ఫ్రెషనర్ ప్లాంట్ లాంటివి పెట్టేసి వాళ్ళు గిఫ్టింగ్ ఆప్షన్స్ లాగా ఇవ్వాలనుకున్నా కూడా ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే నేను చూసినట్టయితే దీంట్లో సాయిల్ అనేది మీరు యూజ్ చేయట్లేదు, ఇంకేం యూజ్ చేస్తున్నారు? అంటే మనం టెరెస్ పైన పెట్టినప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు బిల్డింగ్ పాడైపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటి అంటే సాయిల్ పెడితే బరువు అయిపోతుంది, దానికి ఇందులో ఏంటి అంటే మనం గ్రోత్ మీడియా ఏది అయినా కూడా ప్లాంట్ నరిష్మెంట్ ఇంటేక్ అనేది వాటర్ త్రూ అవుతుందండి. సో ఇక్కడ మనం సాయిల్ కి రీప్లేస్మెంట్ గా కోకోపీట్ తీసుకుంటాము. ఆ కోకోపీట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి వెయిట్ లెస్ ఒకటి కంపేర్ టు సాయిల్, మనకు వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కంపేర్ టు సాయిల్ ఎక్కువ ఉంటుంది కోకోపీట్ కి. సో సాయిల్ కి బదులుగా కోకోపీట్ తీసుకుంటాము. దీనిలో నీమ్ కేక్, క్యాస్టర్ కేక్, కరెంజీ కేక్ ఇవన్నీ న్యాచురల్ ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తాయి అనమాట. సో ఇవి యాడ్ చేసి ప్లాంట్ కావాల్సిన 11 కైండ్స్ ఆఫ్ మాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అంతా మనం ఎర్త్ వర్మ్స్ ఎక్స్క్రీట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండి. ఒకటి వర్మీ కంపోస్ట్, వర్మీ వాష్, దీనికే కొన్ని బ్యాక్టీరియాస్. అంటే ఈ బ్యాక్టీరియాస్ ఏంటి అంటే ప్లాంట్ నరిష్మెంట్ ఇంటేక్కి హెల్ప్ చేస్తాయి అనమాట. అసోబాక్టర్, సుడోమోనస్, అజోస్పిరిల్లం. సో ఈ కోకోపీట్ మిక్చర్ ఇంతకుముందు నేను మెన్షన్ చేసిన కంపోనెంట్స్ అన్నింటితోటి ఈ కోకోపీట్ మిక్చర్ని మేమే ప్రిపేర్ చేస్తాం. ఇందులో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హోమ్ క్రాప్ చేసే ఏ ప్రోడక్ట్ కూడా బయట ఏ థర్డ్ పార్టీ నుండి సోర్స్ చేయమండి, కంప్లీట్గా మేమే కంప్లీట్గా అన్ని చేస్తాం అనమాట. మాకు జహీరాబాద్లో ఫామ్ ఉంది, ఆ ఫామ్లోనే కంపోస్ట్ యార్డ్, దానికి సంబంధించిన కోకోపీట్ స్టెరిలైజేషన్, ఈ బ్యాక్టీరియాస్ ఏవైతే కావాలో అవి కూడా మేమే కల్చర్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఈ గ్రోత్ మీడియాలో మిక్స్ చేస్తే అప్పుడు మనకు ప్లాంట్కి కావాల్సిన పోషక పదార్థాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇంకా మీరు ఇంకేమేమి పండిస్తున్నారు? మనకు అంటే ప్రతి ఒక్క సీజన్ని బట్టి ఆ సీజన్కి సంబంధించిన వెజిటేబుల్స్ అంటే మనము ఆకుకూరలు కానీ కూరగాయలు, అంటే దాదాపు మనకు రెగ్యులర్గా యూజ్ చేసే కూరగాయలు అన్నీ, కొన్ని ఎగ్జాటిక్స్ సెలరీ కానీ పార్స్లీ కానీ ఇలాంటివి కూడా, అంటే క్యాప్సికమ్ కానీ ఇలాంటివి కూడా పెంచుకోవడానికి స్కోప్ ఉంది ఇందులో. కాకపోతే ఆ పర్టికులర్ సీజన్కి ఆ క్రాప్ సైకిల్ ఏదైతే సూట్ అవుతుంది అనేది మేము క్లయింట్కి చెప్తామన్నమాట, ఈ పర్టికులర్ సీజన్కి అయితే ఈ ఈ క్రాప్ గ్రో చేసుకోవచ్చు, దాన్ని బట్టి ఆ ప్లాంట్ కంపెనీ అనేది డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలా బరువు అంటే ఇప్పుడు మొక్కలు పెరుగుతున్న బట్టి అవి త్వరగా పెరుగుతాయి అంటారా? అంటే మనము ప్లాంట్కి కావాల్సిన నరిష్మెంట్ అంతా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం కనుక ప్లాంట్ గ్రోత్ అయితే డెఫినెట్గా ఫాస్ట్ ఉంటుందండి. అంటే కంపేర్ టు సాయిల్ మనము దీనికి ఏంటి అంటే ఒక ప్రాపర్ సైకిల్ ఉంటుంది అనమాట. మనం ఒక ప్లాంట్ని ఆ పాట్లో పెట్టేసిన తర్వాత జెర్మినేషన్ దగ్గర నుండి ప్లాంట్ ఫ్రూటింగ్ స్టేజ్ దాకా ఏ టైంలో ఏమేమి అప్లై చేయాలనేది మేము హోమ్ క్రాప్ ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి. అంటే రిమోట్గా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే దానికి ఏదైనా ఫోటో తీసి పంపించడం కానీ అలాంటివి చేస్తుంటే ఆ ప్లాంట్ హెల్త్కి సంబంధించిన స్టడీ ఏదున్నా కానీ ఆ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ హోమ్ క్రాప్ రిమోట్ సపోర్ట్ త్రూ క్లయింట్స్కి హెల్ప్ చేస్తుంటుంది. అంటే ఒకసారి వెజిటబుల్ గార్డెన్ సెటప్ చేసేసిన తర్వాత కూడా వారికి ఏమైనా ప్రాబ్లం ఉంది వాటరింగ్ కానీ లేదంటే ఆ పెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది లేదంటే ప్లాంట్ ఏదైనా కండిషన్ కరెక్ట్గా లేదు అబ్నార్మల్గా ఉంది అనుకుంటే ఒక ఫోటో తీసి పంపించేస్తే ఆ ప్రాబ్లం ఏంటి అనేది రెక్టిఫై చేసి ఇమీడియట్గా మా బ్యాక్ అండ్ టీమ్ సొల్యూషన్ చెప్తారు వాళ్ళకి. అంటే చాలా మంది ఇప్పుడు ఇంట్లో మనం పూల మొక్కలు పెంచుకుంటేనే వాటర్ పోయడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, దీనివల్ల ఏంటి యూస్ అంటారు? మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా కోకోపీట్కి కూడా వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఈ గ్రో బ్యాగ్ జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్ కూడా సెల్ఫ్ అబ్జార్బెంట్ మెటీరియల్. సో ఈ రెండింటికి తోటి మనకు వాటర్ కన్జ్యూమబుల్, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉండదండి ఇక్కడ. సో దీనికి ఏంటి అంటే మనము నార్మల్గా సాయిల్ తోటి కంపేర్ చేసుకుంటే నీళ్లు చాలా తక్కువ పడతాయి. చూసినట్లో కల్లా నేను అన్ని చూసాను, బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది అసలు. ఇది ఏంటండి? ఈ మెటీరియల్ వచ్చేసి దీన్ని హై ఇంపాక్ట్ పాలిస్టైరిన్ అంటామండి.
ఇది స్పెషల్లీ మేడ్ ఫర్ సాయిల్లెస్ కల్టివేషన్. ఇది ఇజ్రాయెల్ నుండి ఇంపోర్ట్ చేయబడింది అనమాట. సో ఈ బెడ్కు స్పెషాలిటీ ఏంటి అంటే, మనం నార్మల్గా ఆకుకూరలు వేసుకోవడానికి ఇంతకుముందు బాల్కనీలో సెట్ చేసుకోవడానికి 4 ఇంచ్ x 16 ఇంచ్ దాని గురించి చెప్పాను. ఇదేంటి అంటే మనకు స్టాండర్డ్ సైజ్ వచ్చేసి 3 ఫీట్ విడ్త్ ఉంటుంది. లెంత్ ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఏంటి అంటే మనం ఈ స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ అనే ప్రాసెస్ని ఫాలో అవుతాము. సో ఒకటే బెడ్లో మనము 3 to 4 crops, అంటే ఇప్పుడు ఇందులోనే చూసినట్టయితే బచ్చల్లి ఉంది, పాలకూర ఉంది, అలా మనము డిఫరెంట్ వెరైటీస్ ఒకటే బెడ్లో. అట్ ది సేమ్ టైమ్ ఈ హై ఇంపాక్ట్ పాలిస్ట్రీన్ గ్రో బెడ్ ఏదైతే ఉందో దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు గ్రో బ్యాగ్స్ అనమాట. ఇది 15 ఇయర్స్ వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మళ్ళీ దీనిలో ఏంటి అంటే మనం ఒక 4 to 6 inch లేయర్ ఇంతకుముందు మెన్షన్ చేసిన గ్రోత్ మీడియాని పెట్టేసుకొని ఈ బెడ్ టెరెస్ పైన ఇలాగే ప్లేస్ చేసేసుకోవచ్చు. దీనికి కావాలి అనుకుంటే మనము కింద బెడ్ రేస్ చేసుకొని ఒక పీవీసీ స్ట్రక్చర్ లాంటి స్టాండ్, లేదంటే ఐరన్ స్టాండ్, లేదంటే ఏదైనా కాంక్రీట్ తోటి మనం చేసిన దానిపైన బెడ్ పైన పెట్టేసుకొని ఉంటే మనకు ఫర్దర్గా కూడా వాటర్ సీపేజ్ ఏదైనా అవుతుంది అనే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. ఇది ప్రాబ్లం ఏమి ఉండదండి. అంటే దీనికి ప్రాపర్గా ఇంటర్నల్గా కూడా కనెక్ట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మన పైనుండి ఈ స్క్వేర్ ఫుట్ లాగా డివైడ్ చేసి అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్ వెరైటీస్ని బట్టి ప్లాంట్ కంపెనియన్ ఒక డిజైన్ చేసి అప్పుడు సీడ్స్ సో చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ బ్యాగ్స్ అన్ని కూడా మనకు ఒక చిన్నగా ఒక మిడిల్ సైజ్ ఒక బిగ్ సైజ్ అనేది కనిపిస్తున్నాయి. దీంట్లో ఎలాంటివి యూజ్ చేయవచ్చు అంటారు, ఎలాంటివి పండించుకోవచ్చు? అంటే ఇప్పుడు ఈ బ్యాగ్స్ వచ్చేసరికి మనం ఈ ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ అంటే 10x10 సైజ్ అండి ఇవి. ఓకే, దీనికి నార్మల్ గా ఇలా ఉంటుంది ఇది సైజ్. ఈ 10x10 సైజ్ లో మనం ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ అంటే టొమాటో, బ్రింజాల్, చిల్లీ, క్యాలిఫ్లవర్, క్యాబేజ్ అలాంటివి పెట్టుకోవడానికి ఇది యూజ్. అండ్ ఈ సైజ్ వచ్చేసి నార్మల్ గా మనకు అన్ని ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ అనమాట. ఇలాగే మనకు దీనికి ఆకుకూరలకు సంబంధించి ఈ సైజ్ బ్యాగ్ ఉంటుంది.